ఒక స్టార్ డైరెక్టర్ తిరగొడేశాడు సార్, ఎందుకని కారణం ఏంటి? ఆయన వంగ లేదండి, అది రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉంటాయి ఇండస్ట్రీలో. వీళ్ళు వదులుకున్న సబ్జెక్ట్ వాళ్ళు చేశారు, వాళ్ళు వదులుకున్న సబ్జెక్ట్ వీళ్ళు చేశారు అని. అలా అలాంటి ఒక కథనం అది. అంటే ఆయన ఒక హాలీవుడ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి సబ్జెక్ట్ ఇతనైతే బాగా హ్యాండిల్ చేస్తాడు అని ప్రభాసే తనంతటా తానే ఒక ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసి నా సబ్జెక్ట్తోనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పి, ఒరిజినల్ సబ్జెక్ట్ తోటి తను డిజైన్ చేసుకున్నటువంటి కథతోనే వస్తాను అని చెప్పి ఈయన స్పిరిట్ అనేటువంటి సినిమాతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే దీనికంటే ముందు ఆయన అర్జున్ రెడ్డి తర్వాత చాలామందితో టైఅప్ అవుతున్నాడు అనేది వార్తలు వచ్చినాయి. ఆ సిరీస్లో ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు కూడా ఉన్నాడు. నిజానికి మహేష్ బాబుకి ఈయన ఒక కథ చెప్పడం కూడా జరిగింది. ఆ కథ అదే కథతో యానిమల్ సినిమా తీశారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ యానిమల్ వేరు, యానిమల్ కథ కాదు ఆయన మహేష్ బాబుకి చెప్పింది. మహేష్ బాబుకి చెప్పిన కథ వేరే, ఆ కథ ఆయన నోవు చెప్పారు. అది అదే స్పిరిట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది స్పిరిట్ కూడా కాదు, మహేష్ బాబు కోసం ఒక కథ అనుకున్నాడు, అది చెప్పాడు. ఆయనకి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అంటే డైరెక్టర్ ఆయన పేరేంటి? వంగ సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ, ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ తోటి సఫర్ అవుతున్న ప్రభాస్ని ఇప్పుడు ఎత్తుకుంటే అది లేనిపోంది, అది తనకు అట్రిబ్యూట్ అవుతుందనే భయంతో ఆయన ఉన్న వెనక్కి తగ్గుంటారా? ఏం లేదండి, అప్పటికి ప్రభాస్ అంటే ప్రభాస్కి ఇబ్బంది పెట్టినటువంటి సినిమాలు రెండే మేజర్గా, రాధేశ్యామ్, రాధేశ్యామ్ ఉంది, రాధేశ్యాము, ఆదిపురుష్, ఆదిపురుష్, అవి రెండు తప్ప మిగిలింది. సాహో కూడా తెలుగు రాష్ట్రాలు అంటే కమర్షియల్ హిట్స్ వేరు సార్, మీరు అనేది కమర్షియల్ హిట్స్ వేరు, జనాదరణ ఈ రెండింటికి మళ్ళీ కొంచెం ఒక సన్నటి విభజన రేఖ ఉంది. కమర్షియల్గా అవన్నీ హిట్ అయ్యాయి మీరు చెప్పే సినిమాలన్నీ. బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా వసూళ్ల పరంగా అది నిలబడింది, నిలబడింది వసూళ్ల పరంగా అది హిట్. అంటే కమర్షియల్ హీరోకి, కమర్షియల్ సినిమాకి రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ థియేటర్ దగ్గర జనాలు కనబడాలి, అది కమర్షియల్ సినిమా దమ్ము. ఎన్టీ రామారావు గారి సినిమాలకు కూడా రివ్యూస్ బ్యాడ్గా ఉండేవి ఆ రోజుల్లో, కానీ సినిమా థియేటర్ దగ్గర జనాలు కనిపించేవారు. అడవి రాముడు సినిమా మీద ఈ రోజుకి విమర్శలు ఉన్నాయి చాలామందికి, కానీ అది అప్పటికి చలనచిత్ర రికార్డులన్నీ, చలనచిత్ర పరిశ్రమలో అప్పటికి ఉన్నటువంటి రికార్డులన్నీ బద్దలుకొట్టింది ఆ సినిమా. అంటే నెల్లూరు లాంటి, నెల్లూరు కనకమహల్లో అది సృష్టించినటువంటి ప్రభంజనం ఇప్పటికీ ఒక రికార్డే. అలా అదే సినిమా మళ్ళీ రిపీట్ రన్స్లో నిలబడలేదు. రిపీట్ రన్స్లో యమగోళ క్రియేట్ చేసిన రికార్డ్స్ చాలా పెద్దవి. యమగోళ అల్టిమేట్, యమగోళ దానవీర సూరకన్నా రిపీట్ రన్స్లో విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. అలా కమర్షియల్ హీరోకి రివ్యూస్కి లేకపోతే దీనికి సంబంధం లేదండి. అది సాహో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది, మంచి వసూళ్లు రాబట్టింది. అది రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది అతన్ని, రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది. ఆదిపురుష్ అయితే చాలా, అంటే తను చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆ సినిమా, ఆ సబ్జెక్ట్ మీద. అంటే రాముడిగా తన్ని తాను ఒక పౌరాణిక చిత్రంలో ప్రొజెక్ట్ చేసుకోవటం అది ఆయనకి తీరని కోరిక. కృష్ణరాజు గారు కర్ణుడిగా ఆయనకి చాలా పేరు వచ్చింది కురుక్షేత్రం సినిమాలో. కురుక్షేత్రం సినిమాలో నటించినటువంటి అందరూ నటీనటుల కన్నా కూడా కృష్ణరాజుకి ఎక్కువ పేరు వచ్చింది ఆ టైంలో. ఆయనకి ఆ సబ్జెక్ట్ చేయాలనేటువంటి కోరిక ఉండేది. అదే టైంలో రామారావు గారు ఆల్రెడీ చేసేసి ఉన్నాడు, శివాజీ గణేషన్ గారి కర్ణ ఉంది అప్పటికే, మహారథి కర్ణ. కాబట్టి కొత్తగా మనం చేసేది ఏమిటి, అర్జున అనేది చేస్తే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల ఆలోచనలు చేసేవాడు ఆయన. ఒక పూర్తి స్థాయి పౌరాణికం దీనిలో చేయాలి తన గోపీకృష్ణ బ్యానర్లో అని, అది నెరవేరలేదు. ఆయన తండ్రపాపారాయుడు అనే ఒక చారిత్రాత్మక సినిమా చేసేసుకున్నారు తన బ్యానర్లో, కాస్ట్యూమ్ డ్రామా అనేటువంటి పేరుతో అలా వెళ్ళిపోయింది అది. అది తన మీద కోరిక తీరుతోంది అనేది ఒకటి ప్రభాస్ బలంగా అనుకున్నాడు ఆదిపురుషు విషయం. కానీ ఎక్కడో ఎలిమెంట్ మిస్ అయ్యాడండి ఆయన, అంటే అక్కడ డైరెక్టర్ తోటి మాట్లాడుకునేప్పుడు లేకపోతే సన్నివేశాలు చిత్రీకరణ అప్పుడు స్క్రిప్ట్ దగ్గర ఎక్కడో ఏదో ఎలిమెంట్ మిస్ అయ్యాడు. అది టీజర్ రిలీజ్ అయిన రోజే ఒక పాపులర్ డైలాగ్ ఇండస్ట్రీలో విపరీతమైనటువంటి కమ్ టు మై రూమ్ అని చెప్పి ఆ డైరెక్టర్తో ఆయన అన్న మాట, అన్నమాట అవును, అన్నమాట విపరీతంగా సర్క్యులేట్ అయింది ఓం రౌత్తో. అలా మొదలైంది ఆ సినిమా, మొదలై
ఫైనల్గా ఆయనకి బహుశా అప్పటికి వేణుస్వామి పరిచయం కాలేదేమో, లేకపోతే చెప్పుండేవాడు దీనికి డిజాస్టర్ అని బ్రేక్ చేసి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లోకి వచ్చి ఉండరు. ఇంటరాక్షన్ కాదు కానీ ఆయన ఆయన ఓపెన్గా తన ఒపీనియన్ తను చెప్పుకుంటూ వెళ్ళాడు. వేణుస్వామి గారు ఏ సినిమా ఆడుతుంది ఏది ఆడదు అనేది ఆయన ప్రొడిక్షన్స్ ఆయన ఇచ్చుకుంటూనే వెళ్ళేవాడు అప్పుడు కూడా. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఎవరి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు చాలా అంటే ఎర్లీ మార్నింగ్ షో వేశారు. ఆ ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్కి జనాలు చాలా అంకిత భావంతో వచ్చారు. వచ్చి ఎప్పుడైతే సినిమా ఇబ్బంది పట్టిందో వాళ్ళు చాలా ఆగ్రహంతో బయటకు వెళ్ళారు, చాలా ఆగ్రహంతో. అది చాలా ఇబ్బంది పెట్టింది సినిమా భవిష్యత్తుని. ఆ రోజు అంటే ఇమ్మీడియట్ వన్ డే సాయంత్రానికి థియేటర్ల దగ్గర పురుగు లేనటువంటి పరిస్థితి క్రియేట్ అయినటువంటి సినిమా అది. అలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అతని ఇమేజ్కి ప్రాబ్లం ఏం లేదు, ప్రభాస్ ఇమేజ్కి ప్రాబ్లం ఏం లేదు. కానీ సందీప్ ఆ టైంలో అంటే తను చెప్పినటువంటి సబ్జెక్టు, తను ఒక హాలీవుడ్ సినిమా రీమేక్ చేద్దాము అనే ప్రపోజల్తో వచ్చాడు. ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇబ్బంది పడి అంటే తన బ్రెయిన్లో ఆల్రెడీ ప్రభాస్తో చేయాలి అనుకుంటున్న ఒక లైన్ ఉంది అప్పటికే. అయితే అది కేవలం ఆలోచన దశలోనే ఉంది. అప్పటికి మహేష్ బాబుకి ఒక కథ పూర్తి స్థాయిలో అనుకుంటున్నాడు తను. అందుకని ఒకేసారి రెండు ఇబ్బంది. రెండవది కబీర్ రెడ్డి కబీర్ సింగ్ కమిట్ అయి ఉన్నాడు ఆయన, ఇదొక ప్రాబ్లం. అలా ఆ ప్రాజెక్టు ఆగింది. అంతే తప్ప ఆయనది వాంటెడ్గా చేయకూడదు అని కాదు, ఈయన మీద ఆయనకి ఆ సదభిప్రాయం ఉండటం వల్ల ఇప్పుడు స్పిరిట్ పట్టాలు ఎక్కింది. అందుకని అయితే మధ్య మధ్యలో ఇలాంటి కథలు అంటే దీనిలో కొంత వాస్తవం ఉంటుంది, కొంత స్పెక్యులేషన్ ఉంటుంది, ఇవన్నీ మిక్స్ చేసి సర్క్యులేట్ చేస్తుంటారు. ఈవెంట్ ఇప్పుడు ఎవరు మోర్ సెలబ్రిటీగా కనిపిస్తారో వారి చుట్టూ రకరకాల కథలు ప్రచారం జరగటం అనేది సహజమే. మనకి గతంలో కూడా ఒక సినిమా బలానా హీరో అనుకుని ఈ హీరో కాదు ఈ హీరోతో వెళ్ళారు ఇలాంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే రాముడు భీముడు కథ అక్కినేని కాంపౌండ్కి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి ఎన్టీఆర్కి చేరింది, ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జరిగింది కూడా అలాగే రామారావుతో మొదలై, అంటే రామారావు గారితో చెయ్యాలి అనుకుని మిద్దె జగన్నాథరావు గారికి చెప్పి ఆయన నో చెప్పి అది మళ్ళీ అక్కినేని కాంపౌండ్కి వెళ్ళి మళ్ళీ ఈయన దగ్గరికే వచ్చింది. అలా చాలా సినిమాలు అలా చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఒక హీరో దగ్గర ల్యాండ్ అవటం, ల్యాండ్ అయ్యి అది పెద్ద హిట్ అయ్యి వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుంది. ఎనీహౌ లెట్ అస్ హోప్ అంటే ప్రభాస్ ఈసారి కొంచెం జాగ్రత్త పడి కథ శాంతం ఆయన విని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా ఆయన శాంతం విని ఆయనే జాగ్రత్తగా ఓకే జడ్జిమెంట్ తీసుకుని ఆయనే తీసుకుంటే బాగుంటుంది. లెట్ అస్ హోప్ సో. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో చూసాం కదా బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు సినీ రంగంలో ఆయన ప్రవేశించి 50 ఏళ్ళైన సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా జరగబోతున్నాయి. సో హైదరాబాద్లో మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చి కూర్చుంటుంది. అతిరథ మహారథులు వస్తున్నారు వేరే భాషల నుంచి కూడా, అక్కడ సూపర్ స్టార్స్ అందరూ కూడా రాబోతున్నారు. అండ్ ఈ వేడుక నిజంగా కనుల పండుగ జరగడానికి వాళ్ళ ఆయన అభిమానులే ఎక్కువ మంది చాలా విశేషంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆల్రెడీ హైదరాబాద్ వీధులన్నీ కూడా బాలయ్య జై బాలయ్య నినాదాలతోటి హోరెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రేపు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.